సమంతా నాగచైతన్య వీళ్ళిద్దరు ప్రేమించి ప్రేమవాహం చేసుకున్నారు. అలాంటి వారు అక్టోబర్ 2 వీళ్ళిద్దరు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అసలు వీళ్ళెందుకు విడిపోతున్నారు అన్నదానిపై ఇంకా ఎవరికి ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే విడాకుల తర్వాత సమంత ఎన్నడూ లేని విధంగా తన గ్లామర్ డోస్ను మరింత పెంచి పుష్ప సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడు ఈ పాట యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం సమంతకి నాగచైతన్య ఫోన్ చేసి సమంతతో మాట్లాడినట్లు, ఇక ఆ ఆడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయి తెగ హల్చల్ చేస్తుంది. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం సమంతతో నాగచైతన్య మాట్లాడాలనుకున్నాడని ఈ ఆడియో క్లిప్ లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం వీళ్ళిద్దరూ అసలు ఎందుకు విడిపోయారన్న దానిపై ఇంకెవరికి క్లారిటీ లేదు. చాలా కలిసిమెలిసి ఉండే వీళ్ళిద్దరూ ఇలా విడాకులు తీసుకోవడంపై వీరి అభిమానులంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. విడాకుల తర్వాత నెటిజన్లు సమంతపై విరుచుకుపడుతున్నారు. తనపై వస్తున్న ట్రోల్స్ ఇంకా ఆగడం లేదు. ఏది ఏమైనా సమంత దీనిపై కూడా చాలా పరువు నష్టం కింద తను కేసు వేసినప్పటికీ తనపై వస్తున్న ఈ ట్రోల్స్ ఇంకా ఆగడం లేదు.